ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. డిసెంబర్ 12 అత్యంత శక్తివంతమైన మంగళవారంతో కూడిన తాంత్రిక అమావాస్య. ఈ యొక్క అమావాస్య రోజు కలబంద మొక్కతో ఇలా ఎవరైతే చేస్తారో నక్కతోక తొక్కినట్లుగా వారి యొక్క జీవితం మారిపోతుంది. మీ ఇంట్లో వద్దన్నా కానీ డబ్బు వస్తూనే ఉంటుంది, అంతక ఆర్థిక అభివృద్ధిని అయితే వారు చూస్తారు. అయితే అత్యంత శక్తివంతమైన తాంత్రిక అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి, ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పును మీరు చూస్తారు, కలబంద మొక్కతో మీరు చేయవలసింది ఏమిటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య అంటే డిసెంబర్ 12వ తేదీని రాబోతున్న మార్గశిర అమావాస్య అనేది చాలా శక్తివంతమైంది, అలాగే మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు ఇంకా విశిష్టతను కలిగి ఉంది. అయితే మనం చాలా రకాల పరిహారాలను తిథి రోజుల్లో చేస్తూ ఉంటాం. అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో చేసే పరిహారాలకు చక్కటి ప్రాముఖ్యత ఉంటుంది, చక్కటి ఫలితం కూడా లభిస్తుంది. ఈ యొక్క పౌర్ణమి తిథి రోజు కానీ అమావాస్య తిథి రోజు కానీ మనం చేసే పరిహారం యొక్క ప్రతిఫలాన్ని కూడా మనం ఖచ్చితంగా పొందుకుంటాం. అలాగే కలబంద మొక్క అనేది చాలా ప్రాముఖ్యమైంది. మీ జీవితంలో మీరు ఎటువంటి బాధలు అనుభవిస్తున్నా సరే, ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే, కలబంద మొక్కతో ఈ యొక్క మార్గశిర అమావాస్య రోజు ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆర్థికంగా వృద్ధిని అయితే చూస్తారు. లక్ష్మీదేవికి కూడా ఈ కలబంద మొక్క అంటే చాలా ప్రీతికరమనే చెప్పుకోవాలి. లక్ష్మీ కటాక్షం కోసం కలబంద మొక్కతో చాలా రకాల పరిహారాలను మనం చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా కలబంద మొక్క రోజు మార్గశిర అమావాస్య రోజు. ఈ మార్గశిర మాసం అనేది చాలా ప్రత్యేకమైన మాసం. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన ఈ మాసంలో మీరు చేసే ప్రతి పూజ, ప్రతి పని మీకు ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ యొక్క అత్యంత శక్తివంతమైన తాంత్రిక అమావాస్య అనేది మంగళవారంతో కలిసి రావటం మూలంగా ఇంకా ఎక్కువ విశిష్టతను కలిగి ఉంది. అయితే కలబందతో మీరు ఈ రోజు ఏం చేయాలి అనే వివరాలు తెలుసుకునే ముందు కలబంద మొక్క గురించి కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగటంలో కలబంద మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే కలబంద మొక్కతో అదృష్టం మనకు లభిస్తుంది. అయితే కలబంద మొక్కను సరైన దిశలో ఏర్పాటు చేసుకుంటేనే మనకు ప్రయోజనం లభిస్తుంది. అయితే మనం సరైన దిశలో కనుక ఈ కలబంద మొక్కను పెంచుకోకపోతే మనకి ప్రయోజనాలకి బదులుగా మనకి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటూ ఉన్నారు. కుండీల్లో తక్కువ నీటితో చాలా సాధారణంగా ఈ మొక్క పెరుగుతుంది కాబట్టి చాలా మంది కలబంద మొక్కను ఇంట్లోనే పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఎన్నో రకాల చర్మ వ్యాధులకి కావచ్చు, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకి ఇది ఔషధంగా పనిచేస్తుంది కాబట్టి చాలా మంది ఇంట్లోనే ఈ కలబంద మొక్కను పెంచుకుంటూ ఉన్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అయితే కలబంద మొక్కను ఇంట్లో ఎప్పుడూ కూడా తూర్పు దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకున్నా కానీ మంచి లాభం కలుగుతుంది. ఇక ఉద్యోగంలో పురోగతి కావాలి అనుకునేవారు కలబంద మొక్కను ఇంటికి పడమర దిశలో పెట్టుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కలబంద మొక్కను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి వాయువ్య దిశలో ఏర్పాటు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. వాయువ్య దిశలో కలబంద మొక్కను నాటటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరం కావాలంటే మాత్రం కలబంద మొక్కను మనం సరైన దిశలోనే ఉంచుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవటమే కాకుండా కుటుంబంలో సంతోషం కూడా వెల్లివిరుస్తుంది. ఇక ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను ఏర్పాటు చేసుకోవటం వల్ల డబ్బు వస్తుంది, అలాగే ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఇంటి బాల్కనీలో, గార్డెన్ లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. ఇంతటి విశిష్టత అనేది ఈ కలబంద మొక్కకు ఉంటుంది. అలాగే కలబందతో మనం అనేక రకాల ఔషధాలను తయారు చేసుకోవచ్చు. అనేక రుగ్మతలకు, అనేక చర్మ సమస్యలకు ఇది చక్కటి ఔషధంలాగా పనిచేస్తుంది. ఈ విధంగా దీనివల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు అలాగే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన ఈ యొక్క కలబంద మొక్కతో మీరు ఈ యొక్క మార్గశిర అమావాస్య రోజు
ఈ విధంగా చేశారంటే నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ ఇంట్లో ఇక వద్దన్నా కానీ డబ్బు వస్తూనే ఉంటుంది. అంతగా ఆర్థిక అభివృద్ధిని మీరు చూస్తారు. అయితే కలపంద ముక్కుతో మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక ఈ మార్గశిర అమావాస్య రోజు మీరు ఖచ్చితంగా పూజనైతే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అమావాస్య తిథి రోజు పూజ చేయరు. కానీ ఈ విధంగా మనం పూజ చేయటం వల్ల ప్రతికూల శక్తులు మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. ఎందుకంటే అమావాస్య తిథి అనేది దుష్ట శక్తులకు ప్రత్యేకించబడిన రోజు కాబట్టి ఈ రోజు మనం ఇంట్లో పూజ చేస్తే కనుక మన ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది. ఈ విధంగా పూజ చేసిన తర్వాత మీరు మీ యొక్క ఇంట్లో ఉన్న కలబంద మొక్కను కావచ్చు లేకపోతే బయట నుండి కావచ్చు కలపంద మొక్కను తెచ్చుకొని వేళ్లతో సహా పీకేసి తెచ్చుకోండి. అంటే చిన్న పిలకల్లాగా వస్తూ ఉంటాయి కదండి, అవైనా పర్వాలేదు. ఆ కలపంద మొక్కను వేళ్లతో సహా పీకేసి తీసుకుని వచ్చి మీ ఇంట్లో ఒక పళ్ళెంలో పెట్టి దాన్ని శుభ్రంగా కడగండి. ఈ విధంగా కడిగిన తర్వాత దాన్ని మీ రెండు చేతులతో పట్టుకుని మీ ఇంట్లోని గదులన్నీ కూడా ఆ కలపంద మొక్కను పట్టుకుని తిరగాలి. తిరిగేటప్పుడు మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి, మా ఇంట్లోకి ఇప్పటి నుండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకూడదు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోవాలి, మేము ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్నాం. అంటే మీరు ఏ రకమైన సమస్యతో బాధపడుతున్నారు, ఆర్థిక సమస్యల, అప్పుల బాధల, అలాగే ఆరోగ్య సమస్యల, మీ యొక్క కుటుంబంలో కలహాల, లేకపోతే వైవాహిక జీవితంలో ఇబ్బందుల, ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. ఈ విధంగా మేము ఈ సమస్య కోసం ఈ విధంగా పరిహారం చేస్తున్నాం, చక్కటి ఫలితం మాకు దొరకాలి అని ఆ కలపంద ముక్కను పట్టుకుని మీ ఇంట్లోని హాల్ రూమ్, కిచెన్ రూమ్, అలాగే బెడ్రూమ్స్, చివరికి మీ యొక్క బాత్రూమ్ ని కూడా వదిలిపెట్టకూడదండి. బాత్రూమ్ లోకి కూడా వెళ్లి ఆ కలపంద ముక్కను అక్కడ తిప్పి తీసుకుని రావాలి. ఈ విధంగా తీసుకుని వచ్చిన తర్వాత ఏదైనా కుండీలో కానీ లేకపోతే మీ ఇంట్లో ఏదైనా ఖాళీ స్థలం ఉంటే కనుక ఆ ఖాళీ స్థలంలో కానీ ఆ యొక్క కలపంద ముక్కను నాటాలి. ఒకవేళ మీకు వీలైతే టెర్రాస్ పైన కావచ్చు, మీ ఇంటి ఆవరణలో గాలి వెలుతురు బాగా తగిలే ప్రదేశంలో, అంటే దిశల గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా, ఆ దిశలో మాత్రమే కలపంద మొక్కను మీరు నాటాల్సి ఉంటుంది. ఈ విధంగా కలపంద మొక్కను మీరు నాటినట్లయితే, అంటే ఇల్లంతా కూడా ఈ యొక్క అమావాస్య రోజు తిప్పిన కలపంద మొక్కను మీరు ఇంట్లో నాటుకున్నట్లయితే మీ ఇంట్లోకి ఇప్పటి నుండి నెగిటివ్ ఎనర్జీ ఏది కూడా రాదు. ఆ నెగిటివ్ ఎనర్జీని అది సంగ్రహించుకుంటుంది, మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని నింపుతుంది. ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది. మీకు ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీరు వ్యాపార జీవితంలో సమస్యలతో బాధపడుతున్నారా, ఉద్యోగ జీవితంలో సమస్యలతో బాధపడుతున్నారా, కుటుంబంలో ప్రశాంతత లేదా, ఈ విధంగా ఎవరెవరు ఏ యొక్క ఫలితాన్ని ఆశించి ఈ యొక్క పరిహారాన్ని చేశారో ఖచ్చితంగా ఆ ఫలితాన్ని మీరు తప్పకుండా చూస్తారు. ముఖ్యంగా ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు. అంతటి విశిష్టత అనేది ఈ యొక్క కలబంద మొక్కకు ఉంది. ఈ యొక్క మార్గశిర అమావాస్య రోజు, అంటే అత్యంత శక్తివంతమైన మంగళవారంతో కూడిన ఈ తాంత్రిక అమావాస్య రోజు ఈ విధంగా మీరు చేశారంటే సకల శుభాలు కలుగుతాయి. మీ జీవితంలో చక్కటి వాతావరణాన్ని మీరు చూస్తారు, చక్కటి మార్పును మీరు చూస్తారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.